నమస్కారం ఈనాడు మన అదృష్టం శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ వారు ఉత్తరాది మఠం బెంగళూరు వారు మహాతపస్వి మహాపండితుడు మంచి మంత్రశక్తి గలవాడు అటువంటి వారు ఈ భాగ్యనగరానికి రావటం వారు వేరే కార్యక్రమంలో చాలా బిజీగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చౌదరి గారి ఆహ్వానం మేరకు ఒక రెండు నిమిషాలు వచ్చేసి ఆయన అనుగ్రహ భాష చేసేసి ఆయన వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ పీఠం చాలా పురాతన పీఠం హంసనామక పరమాత్మ సనక సన్నులు దూర్వాసులు ఆ పరంపరలో వచ్చినటువంటి పీఠం చతుయుగ మూర్తులు నాలుగు యుగాల్లో పూజించబడేటువంటి మూల రాములు సీతాదేవి విగ్రహాలు వేల సంవత్సరాలు బట్టి ఆ మఠంలో వస్తున్నటువంటి పరంపర అటువంటి మహాతపస్వి ఈనాడు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం వారి అనుగ్రహ భాషణ అనుగ్రహ భాషణ అయిన తర్వాత స్వామివారు వెళ్ళిపోతారు తర్వాత మన ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది వారిని వారి అనుగ్రహ సందేశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను श्री श्रीगुभ्यो नम हरी ओं यद वेद संवेद्यम कटाक्षेना वीक्षि न क्षमते विमतस्त मुसेपति मयि स्थित मदंगेषुस्वतंत्रो व्यातवान्हि स विष्णुश्चास्वतंत्रे स्वेच्छया तज स्वात्मनस्तस्य पूजास्युः मनोवाक्कयवृत्तयः ममैताः इति कर्तारम् उद्देश्यञ्च हरिं स्मरेत् धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणह्वयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये సత్యాభిజ్ఞకరాబ్జోత్న్ పంచాషద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యాయసుధారతాన్ భక్తులందరికీ ఈ కోటి దీపోత్సవాన్ని దర్శించేది మహాభాగ్యము ఎన్నో జన్మల పుణ్యం వలన ఇటువంటి భాగ్యం దొరుకుతుంది ఈ దీపోత్సవాన్ని చూసేటప్పుడు మనస్సులో భక్తితో భావన చేసుకోవాలి స్వామికి దీపాన్ని అర్పిస్తున్నాము ఇది ఆ స్వామికి ప్రకాశం లేదు అని మనం అర్పించేది కాదు భగవంతునికి అనంతమైన ప్రకాశముంది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఆదేశిస్తాడు యదాదిత్యగతం యదాదిత్యగత జగద్భాసయతే అఖిలం యంద్రమసి యాగ్నౌ తేజో విధి మామకం సూర్యునిలో చంద్రునిలో ఉన్న ఆ ప్రకాశం నక్షత్రాల్లో ఉన్న ఆ ప్రకాశము ఇవన్నీ కూడా ఆ భగవంతుని ప్రకాశం వలన వస్తాయి భగవంతుడే స్వతంత్రంగా అనంత ప్రకాశం కలిగినవాడు అటువంటి స్వామికి మనం దీపార్చనం దీపోత్సవం ఇవన్నీ చేసేది ఎందుచేత అంటే మనకు ఇటువంటి ప్రకాశాన్ని అనుగ్రహించినాడు అని స్మరించి కృతజ్ఞతలను అర్పించడానికి ఇటువంటి ప్రకాశాన్ని ఆ భగవంతుడు మనకు అనుగ్రహించినాడు మనకు విశేషంగా జ్ఞానప్రకాశాన్ని కూడా ఆ భగవంతుడు అనుగ్రహించుగాక అని ప్రార్థించడానికి కూడా ఈ ద్వీపోత్సవాన్ని చేయాలి దీపము అంటే ప్రకాశము ప్రకాశము అంటే జ్ఞానము దీప సంయోజన జ్ఞానం దీపాన్ని వెలగిస్తే మనకు భగవంతుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు అందువలన భగవంతునికి ఆ దీపారాధనం చేయవలెను అజ్ఞానము అంధకారము మోహము క్రోధ లోభ మోహం ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా అంధకారమున్నట్టు దోషములను నశింపచేసి మనకు శ్రేష్టమైనటువంటి జ్ఞానము వైరాగ్యము భక్తి ఇటువంటి ప్రకాశాన్ని ఆ భగవంతుడు మనకు విశేషంగా ఇందుగాక అని మనం ప్రార్థిద్దాం ఈ దీపోత్సవాన్ని చేసేటప్పుడు భగవంతుడు మనకు చేసిన చేస్తూ ఉన్న ఉపకారములు అనంత ఉపకారములు మనకు తినడానికి తెలుసు తిన్న తర్వాత ఆహారం మన కడప లోపల ఎలా జీర్ణమవుతుంది పచనం చేసేవాడు ఎవడు మనకు తెలియదు మన ఈ దేహం ఒక ఉన్నట్టు ఈ యంత్రాన్ని నిర్మించినవాడు ఆ స్వామి తల్లిదండ్రులు ఈ దేహాన్ని నిర్మించడానికి నిమిత్తులైతారు వారికి ఈ దేహమునందు ఏముంది ఎలా నిర్మించాలి తెలియదు ఒక చిన్న రోగం వచ్చినా ఇబ్బంది వచ్చినా దగ్గు వచ్చినా వైద్యుల దగ్గర వెళ్ళి అడుగుతారు నాకేమైంది మా పిల్లలకు ఏమైంది అని అడుగుతారు కానీ వీరికి ఈ దేహమునందు ఉన్న రోగములు ఎలా వస్తాయి ఎలా సిస్టమ్ ఉంది దాన్ని ఎలా సరి చేసుకోవాలి తెలియదు ఇటువంటి వారికి ఈ దేహాన్ని నిర్మించే సామర్థ్యం సర్వథా లేదు అయితే భగవంతుడు ఇటువంటి దేహాన్ని నిర్మించడానికి తల్లిదండ్రులను నిమిత్తలుగా చేసి తనే నిర్మిస్తాడు అటువంటి అనంత జీవులకు దేహములను ఇచ్చిన ఆ మహాస్వామి మహాప్రభు ప్రతి ఒక్క క్షణమునందు మనకు ఈ దేహమునందు ఎన్నో కోట్ల కోట్ల క్రియల ప్రవర్తన జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క సెల్లు మన ఈ దేహమునందు పనిచేస్తూ ఉంటుంది అటువంటి ఆ ఒక్కొక్క సెల్లు కూడా పనిచేస్తుంది అంటే దాంట్లో ఆ స్వామి అంతర్యాముడై ఉండి చేయిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అంటాడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అష్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ అవి ప్రతి ఒక్క పని చేసేటప్పుడు కూడా ఆ స్వామి యొక్క అనంత ఉపకారములు మనకు ఉన్నాయి అటువంటి స్వామిని తలుస్తూ ఉండాలి అటువంటి ఉపకారములను చేసిన ఆ భగవంతునికి మన కృతజ్ఞత సమర్పణం ఏదే ఏదో ఒక మాధ్యమాన చేయాలి ఆ మాధ్యమం పుష్పార్చనం దీపోత్సవం ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాధ్యమలతో ఆ భగవంతునికి కృతజ్ఞతలను అర్పించాలి మీరందరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో ఇక్కడ వచ్చి ఉన్నారు ఈ ఉత్సవాన్ని చూడడానికి మనస్సులో ఆ భగవంతుణ్ణి స్మరించుకోండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి శ్రీ కాళహస్తీశ్వరుడు శ్రీశైల స్వామి జ్ఞానప్రసూనాంబ అటువంటి మహానుభావులు మహాప్రకాశం కలిగిన వారు మనకు జ్ఞానప్రకాశాన్ని ఇచ్చి అనుగ్రహించుగాక అని అందరూ కూడా మనస్సులో ప్రార్థించుకోండి ఈ వ్యవస్థను చేసిన అందరికీ వ్యవస్థాపకులకు వచ్చిన భక్తులకు భగవంతుడు విశేషంగా జ్ఞానభక్తి వైరాగ్యములను ఆయురారోగ్యాది ఐశ్వర్ములను అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తాము శ్రీకృష్ణార్పణ నమస్తే కళ్యాణ పరమేశ్వరునిగా సాక్షాత్కరించిన ఆ శ్రీకాళహస్తీశ్వరుడు